హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెషెస్ నో తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఐబిపిఎస్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో మనకి ఐబిపిఎస్ ఆర్ఆర్బిలో ఆఫీస్ స్కేల్ 1, 2, 3 అండ్ ఆల్సో ఆఫీస్ అసిస్టెంట్కి మనకి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారానే తెలుసుకోబోతున్నాం, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి సెక్షన్ అనేది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కవర్ చేస్తున్నాం, కాబట్టి డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము ఆఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ప్రొవైడ్ చేశాము. లేదు అంటే మీకు డీటెయిల్స్తో పాటు డైరెక్ట్గా అప్లై చేసుకోవాల్సిన యాక్సెస్ కూడా మీకు కావాలి అనుకుంటే జస్ట్ గూగుల్కి వెళ్ళి ఐబిపిఎస్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్ అండ్ యాక్సెస్ అనేది ఒకే చోట దొరుకుతుంది. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు ఇన్స్టెంట్గా మీకు జాబ్ అప్డేట్స్ అండ్ రెలవెంట్గా మీకు ఎక్కడ వేకెన్సీస్ ఉన్నా కానీ, ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉన్నా కానీ అన్నీ మీకు ఒకే ప్లేస్లో ఇన్స్టెంట్గా దొరుకుతుంది. ఐబిపిఎస్ ఆర్ఆర్బి నుంచి మనకి రిక్రూట్మెంట్ ఫర్ ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్కి రీజనల్ బ్యాంక్స్లో మనకి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి అఫీషియల్ నోటిఫికేషన్లో స్టార్టింగే మీకు అఫీషియల్ వెబ్సైట్ కూడా మెన్షన్ చేస్తారు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి, ఏమైనా అప్డేట్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మీకు తెలుస్తుంది. మీకు ఇంకేమైనా డౌట్స్ లేదా మీకు ఏమైనా కంప్లైంట్ అన్న ఇష్యూ చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ వెబ్సైట్కి లాగిన్ అయిపోండి. సో మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే యాక్సెస్ అనేది ఇచ్చేశారు. సో ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది నెక్స్ట్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఫర్ మెన్షన్ చేసిన పోస్ట్లు ఏదైతే ఉన్నదో టెంటేటివ్గా ఆగస్ట్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2022కి ఇష్యూ చేయడం అనేది జరిగింది. సో తర్వాత గ్రూప్ ఏ ఆఫీసర్స్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంది నెక్స్ట్ సెక్షన్. అది మీకు నోడల్ రీజియన్ రూరల్ బ్యాంక్స్ దగ్గర మీకు ఈ పర్టికులర్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది టెంటేటివ్గా మంత్ ఆఫ్ నవంబర్లో ఇష్యూ చేయడం చేశారు. సో ఈ పర్టిక్యులర్ టెంటేటివ్ డేట్స్ ఆర్ స్కెడ్యూల్ అనేది మీరు నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అండ్ కన్ఫర్మేషన్ కనుక కావాలి అనుకుంటే మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అనేది మెన్షన్ చేశారు. టైం టు టైం కనుక మీరు చెక్ చేస్తూ ఉంటే మీకు టెంటేటివ్ నుంచి మీకు ఎగ్జాక్ట్ డేట్స్ అండ్ మంత్ అనేది మీకు తెలుస్తుంది. సో ఇది అటానమస్ బాడీ. సో పార్టిసిపేటింగ్ రీజనల్ బ్యాంక్స్ ఏమేమి ఉంటాయి అనేది మనకి టేబుల్ ఫార్మాట్లో మనకి ఫర్దర్గా మెన్షన్ చేస్తారు. సో మనకి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఏదైతే ఉన్నాయో అది మనం ఇంకా క్లియర్గా తెలుసుకోబోతున్నాము నెక్స్ట్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఇది మీకు హెడ్ ఆఫీస్ వచ్చేసి వరంగల్లో ఉంది, స్టేట్ తెలంగాణ. అండ్ దీంట్లో డిజైర్డ్ లోకల్ లాంగ్వేజ్ అంటే క్యాండిడేట్కి పర్టికులర్గా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది వచ్చి ఉండాలి, దట్ ఈస్ తెలుగు. సో మీరు ఏదైతే స్టేట్కి మీరు అప్లై చేస్తున్నారో ఆ పర్టికులర్ రీజనల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి, లేదంటే ఖచ్చితంగా క్యాండిడేట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తీసుకోవాలి. దాంట్లో క్వాలిఫై అయితేనే ఫర్దర్ అపాయింట్మెంట్కి మిమ్మల్ని ప్రొసీడ్ చేస్తారు. మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ పాస్ అయినా కానీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ పాస్ అవ్వకపోతే ఫర్దర్గా అపాయింట్మెంట్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా మీరు మీ ఓన్ స్టేట్కి, అంటే మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ నుంచి ఉన్నారు, మీకు తెలుగు ఖచ్చితంగా వచ్చు అండ్ తెలుగు మీరు ఆల్రెడీ స్కూలింగ్లో చదువుకుని ఉన్నారు అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది అవసరం లేదు. సో ఇది మాత్రం మీరు క్లియర్గా చూసుకున్న తర్వాతే మీరు రెస్పెక్టివ్ స్టేట్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆంధ్ర ప్రగిత గ్రామీణ బ్యాంక్కి హెడ్ ఆఫీస్ వచ్చేసి కడప, అండ్ ఇది స్టేట్ ఆంధ్రప్రదేశ్ కింద వస్తుంది. ఇక్కడ కూడా మీకు డిజైర్డ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. నెక్స్ట్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఇది మనకి హెడ్ ఆఫీస్ గుంటూరు ఉంది, అండ్ ఇది స్టేట్ ఆంధ్రప్రదేశ్ కింద వస్తుంది, అండ్ డిజైర్డ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు. సో నెక్స్ట్ మీకు ఛత్తీస్గఢ్ గ్రామీణ బ్యాంక్ రాయ్పూర్, ఛత్తీస్గఢ్ అండ్ హిందీ ఇక్కడ మెన్షన్ చేశారు. సో ప్లేసెస్ని బట్టి మీకు ఫర్దర్గా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అనేది వచ్చి ఉండాలి లోకల్ లాంగ్వేజ్ కింద. అండ్ నెక్స్ట్ ఇంకా అదర్ లాంగ్వేజెస్ వచ్చేసి మీకు మధ్యప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి హిందీ, మరాఠీ, మణిపూర్, బెంగాలీ, హిందీ అనేది మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ కనుక చూస్తే తమిళనాడుకి అయితే మీకు తమిళనాడు స్టేట్లో తమిళ్ అనేది వచ్చి ఉండాలి. ఇంకొకటి సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఉంది చిత్తూరులో, అండ్ హెడ్ ఆఫీస్ చిత్తూర్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కింద వస్తుంది, అండ్ తెలుగు అనేది మీకు వచ్చి ఉండాలి. నెక్స్ట్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్కి హైదరాబాద్ హెడ్ ఇచ్చారు, అండ్ ఇది తెలంగాణ స్టేట్, ఇక్కడ మీకు తెలుగు అండ్ ఉర్దూ కన్సిడర్ చేస్తున్నారు. సో ఇట్లాగా మీకు వేరియస్
ప్లేసెస్ లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలిపి మీకు వేరియస్ హెడ్స్ ఇచ్చారు. హైదరాబాద్ ఇచ్చారు, గుంటూరు ఇచ్చారు. సో ఇట్లాగా మీకు వేరియస్ హెడ్స్ ఇచ్చారు అండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో మీకు వేరియస్ గా మీకు బ్యాంక్స్ అవైలబిలిటీ అనేది కూడా ఇచ్చారు. రీజనల్ బ్యాంక్స్ మీకు తెలుగు అనేది మాత్రం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అండ్ ఇంకా మీకు ఆథరైజ్డ్ గా ఇంకా బ్యాంక్స్ గురించి తెలియాలి, లేకపోతే ఫర్దర్ గా ఏమైనా అప్డేట్స్ గురించి తెలియాలి అనుకుంటే మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. సో ఇది మీకు అప్డేట్స్ అండ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, క్యాండిడేట్స్ మీరు ఎవరైతే పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆఫీసర్స్ మీకు ఫర్దర్గా పోస్ట్ ఆఫ్ ఆఫీసర్కి కూడా మీరు ఫర్దర్గా అప్లై చేసుకోవచ్చు. హవెవర్ క్యాండిడేట్ క్యాన్ అప్లై ఓన్లీ ఫర్ వన్ పోస్ట్. అంటే ఇన్ ఆఫీసర్స్ క్యాడర్లో స్కేల్ 1 కానీ, స్కేల్ 2 కానీ, స్కేల్ 3 కానీ, ఈ మూడు ఏదో ఒకదానికి మీరు అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీ అనేది ఉంటుంది. అండ్ మీరు ఏదైతే పోస్ట్కి మీరు సపరేట్ సపరేట్గా అప్లై చేస్తున్నారో దానికి మీరు సపరేట్ ఫీజ్ పేమెంట్ కూడా ఉంటుంది, సపరేట్ అప్లికేషన్ కూడా ఉంటుంది. ఒకే అప్లికేషన్లో 2-2 పోస్ట్కి అప్లై చేసుకుంటానికి ఉండదు, మొత్తానికి మిమ్మల్ని క్యాన్సిల్ చేస్తారు. సో అందుకే మీరు ముందుగానే చూసుకొని మీరు అప్లై చేయండి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూస్తే మీకు ఫర్దర్గా ఆథరైజ్డ్ ఉన్న అకాడమిక్ డాక్యుమెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఐడి ప్రూఫ్స్ అనేది క్యాండిడేట్కి ఖచ్చితంగా ఉండాలి. లేకపోతే మీకు ఫర్దర్గా ఎలిజిబిలిటీ కింద కన్సిడరేషన్ ఉండదు. ఏజ్ అవనివ్వండి, నేషనాలిటీ అన్నా అవనివ్వండి. మీకు ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్, రెలవెంట్ డాక్యుమెంట్స్ ఒరిజినల్లో ఉండాలి, ఫోటోకాపీస్ అనేది ఉండాలి. ఇన్ ద సపోర్ట్ ఆఫ్ నేషనాలిటీ, ఏజ్, ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్ ఏదైతే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సపోర్టివ్గా ఉంటాయో అవి మీకు ఖచ్చితంగా ఇండికేట్ చేసి ఉండాలి. ఇది మీకు ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాంట్లో మీకు యూజ్ అవుతుంది. క్యాండిడేట్స్ కనుక ఈ పర్టికులర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక మీరు ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆర్ మీరు సబ్మిట్ చేయలేకపోతే క్యాండిడేట్కి ఇమీడియట్గా రిజెక్షన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ రిగార్డింగ్ నేషనాలిటీ, ఏ పర్టికులర్ సిటిజన్స్ని కన్సిడర్ చేస్తారు అనేది మనకి ఈ సెక్షన్లో తెలుస్తుంది. సో క్యాండిడేట్స్ ఐదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్, భూటాన్, టిబెటన్ రెఫ్యూజీ, ఎవరైనా ఇండియాకి వచ్చేసి ఉన్నా కానీ లేకపోతే మైగ్రేట్ అయి ఉన్నా కానీ ఫ్రమ్ పాకిస్తాన్, బర్మా, శ్రీలంక, ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, టాంజానియా, మలావి అండ్ ఈ పర్టికులర్ ప్లేసెస్ నుంచి ఎవరైనా మైగ్రేట్ అయ్యి ఇండియాలో సెటిల్ అయ్యి రెలవెంట్గా ఆథరైజ్డ్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఆథరైజ్డ్ డాక్యుమెంట్ కనుక ఉంటే క్యాండిడేట్స్ కెన్ ఫర్దర్ ప్రొసీడ్. ఏజ్ క్రైటీరియా కనుక చూస్తే 1st of June 2022 కన్సిడర్ చేస్తున్నారు యాజ్ ద టెంటేటివ్ డేట్ ఫర్ ఏజ్ కన్సిడరేషన్. సో 2 డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ ఏజ్ క్రైటీరియాస్ అనేది ఉంటుంది, ఎందుకంటే మీకు కేటగిరీ వైజ్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి. సో ఆఫీసర్ స్కేల్ 3కి అంటే సీనియర్ మేనేజర్కి అబౌట్ 21 ఇయర్స్ అనేది ఉండాలి, బిలో 40 ఇయర్స్. సో ఈ ఏజ్ క్రైటీరియా అనేది ఉంటుంది. స్కేల్ 2 మేనేజర్ పొజిషన్కి అబౌట్ 21 అండ్ బిలో 32 ఇయర్స్. అంటే క్యాండిడేట్స్కి మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా మెన్షన్ చేయడానికి 3rd June 1990 అండ్ నాట్ లేటర్ దాన్ 31st of May 2001 అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి అబౌవ్ 18 ఇయర్స్ ఉండాలి అండ్ బిలో 30 ఇయర్స్, అంటే 1992 అండ్ లెస్ దాన్ 2004 అనేది మెన్షన్ చేశారు. ఆఫీస్ అసిస్టెంట్ ఫర్ మల్టీపర్పస్కి కనుక అయితే బిట్వీన్ 18 ఇయర్స్ అండ్ 28 ఇయర్స్. సో 18 to 28 మధ్యలో ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ డేట్స్ వస్తే మనకి 1994 and 2004 అనేది మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది కూడా రెలవెంట్గా కేటగిరీ వైజ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్కి 5 ఇయర్స్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్ అండ్ డిజేబిలిటీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వాళ్ళకి అయితే 10 ఇయర్స్ ఇస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అకార్డింగ్ టు ద సర్వీస్ దాంతోపాటు ప్లస్ 3 ఇయర్స్ అనేది మెన్షన్ చేశారు. ఇదే ఎక్స్ సర్వీస్ మెన్లో ఎవరన్నా కానీ డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఉండి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కనుక ఉంటే వాళ్ళకి 8 ఇయర్స్ అనేది ఇస్తున్నారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 50 ఇయర్స్. సో ఇక్కడ ఈ పర్టికులర్ క్రైటీరియా ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇన్ కేస్ ఎక్స్ సర్వీస్ మెన్ ఈసీఓఎస్ ఎస్ఎస్సీఓఎస్ నుంచి కనుక అయితే లాస్ట్ 5 ఇయర్స్ మిలిటరీ సర్వీస్లో కనుక ఉంటే వాళ్ళకి మీకు సర్వీస్తో పాటు మీకు 5 ఇయర్స్ అనేది మెన్షన్ చేశారు. విడోస్, డివోర్స్డ్ ఉమెన్ కనుక అట్లా అయితే ఏజ్ కన్సెషన్ అనేది 35 ఇయర్స్ వరకు ఇస్తున్నారు. జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 38 ఇయర్స్ ఇస్తున్నారు, ఓబీసీ వాళ్ళకి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 40 ఇయర్స్ వరకు ఇస్తున్నారు. అండ్ పర్సన్స్ ఎవరన్నా కానీ 1984 రైట్స్ ప్రకారంగా ఎవరైనా ఎఫెక్ట్ అయిపోయి ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ది ఏజ్ రిలాక్సేషన్స్. అండ్ నెక్స్ట్ కనుక చూస్తే
ఈ పర్టికులర్ సెక్షన్ లో మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే రెలెవెంట్ కాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికెట్స్ ఏదైతే ఉంటుందో ఆథరైజ్డ్ ఉన్నవి అవే మీరు దగ్గర ఉండాలి అండ్ లేటెస్ట్ వన్స్ అవి ఉంటేనే మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ గా ఉంటాయి మీరు అది ఏ క్యాడర్ నుంచి ఉన్నా కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కనుక అయితే మీ సర్వీస్ సర్టిఫికేట్ పీడబ్ల్యూ అయితే మీ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాస్ట్ అండ్ ఓబీసీ వాళ్ళకి అయితే మీ కమ్యూనిటీ సర్టిఫికేట్ సో అట్లాగా మీకు రెలవెంట్ గా మీ కేటగిరీ ప్రకారంగా మీ సర్టిఫికెట్స్ అనేది ఉండాలి నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ మీకు రిజర్వేషన్ ఫర్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ క్యాండిడేట్స్కి ఎవరన్నా కానీ ఇక్కడ మెన్షన్ చేసిన ఏ డిజేబిలిటీ ఉన్నా కానీ 40% డిజేబిలిటీతో క్యాండిడేట్స్కి పీడబ్ల్యూడీ కేటగిరీ కింద రిలాక్సేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ హెడింగ్ ఓవర్ టు ద నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ సో ఇదంతా డిజేబిలిటీ అండ్ స్క్రైబ్ యూస్ చేసుకున్న వాళ్ళకి సో స్క్రైబ్ యూస్ చేసుకున్న వాళ్ళు మీ ఓన్ కాస్ట్ బట్టి మీరు స్క్రైబ్ని మీరు పెట్టుకోవాలి అండ్ వాళ్ళ ఐడి ప్రూఫ్స్ అనే డీటెయిల్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలి అట్ ద టైమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ సో అది చూసుకున్న తర్వాతే మీరు కేర్ఫుల్గా అప్లికేషన్లో ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో అక్కడ మీరు మెన్షన్ చేయాలి యూజ్ ఆఫ్ స్క్రైబ్ అనేసి అండ్ వాళ్ళ రెలవెంట్ డీటెయిల్స్ అనేది కూడా మీరు మెన్షన్ చేస్తారు సో ఇక్కడ మీకు ఎక్స్ సర్వీస్ మెన్ అంటే ఎవరు వస్తారు అండ్ ఎంత సర్వీస్ అనేది మీరు మిలిటరీలో చేసి ఉండాలి అనేది ఈ పర్టికులర్ సెక్షన్లో ఉంటుంది సో సర్వీస్ అనేది మీకు మీ సర్వీస్ సర్టిఫికేట్ డిశ్చార్జ్ సర్టిఫికేట్లో ఉంటుంది కాబట్టి అది కూడా మీరు ఆథరైజ్డ్ ఉన్న సర్టిఫికేట్స్ కనుక ఉంటేనే మీకు టెరిటోరియల్ ఆర్మీ పర్సనల్ కింద ఎక్స్ సర్వీస్ మెన్ అనగా మిమ్మల్ని ట్రీట్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి రెసిడెన్షియల్ ఏరియాస్ కానీ లేకపోతే లెసర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కానీ రెలవెంట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది మీరు ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలి అంటే ఈడబ్ల్యూఎస్ ఇస్ ఈక్వల్ టు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఆర్ అసెట్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సో మనకి కావాల్సిన పోస్టులకి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి అండ్ ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి మీరు ఫ్రెషర్స్ అయ్యి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది మీకు ఉండాలి దట్ ఈస్ మీరు ఆఫీస్ అసిస్టెంట్ అంటే మల్టీపర్పస్కి కనుక అప్లై చేస్తుంటే బ్యాచులర్స్ డిగ్రీ ఏ డిసిప్లిన్ నుంచి అన్నా కానీ బ్యాచులర్స్ డిగ్రీ అనేది ఉండాలి ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ నేను ఆల్రెడీ లోకల్ లాంగ్వేజ్ మనం రీజనల్ బ్యాంక్స్ టేబుల్లో ఏదైతే మనం చూసామో లోకల్ లాంగ్వేజెస్ కూడా మెన్షన్ చేశాను కదా సో లోకల్ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి అండ్ ఖచ్చితంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది నెక్స్ట్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి అయితే బ్యాచులర్స్ డిగ్రీ ఏ డిసిప్లిన్ నుంచి అన్నా కానీ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అంటే ప్రయారిటీ అనేది ఎవరికైతే అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫారెస్ట్రీ యానిమల్ హస్బెండరీ అండ్ వెటరినరీ సైన్స్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లా ఎకనామిక్స్ అకౌంటెన్సీ ఆర్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఈ డిపార్ట్మెంట్స్ నుంచి కనుక మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అండ్ ఇక్కడ కూడా అంతే లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆల్సో కంప్యూటర్ కూడా వచ్చి ఉండాలి సో ఈ 2 పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2కి మాత్రం బ్యాచులర్స్ డిగ్రీతో పాటు ఇక్కడ మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ ఉన్నవి ఇక్కడ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అవ్వాలి అండ్ దీంట్లో మీకు 2 ఇయర్స్గా రెలవెంట్గా ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేస్తున్నారు అండర్ ద సేమ్ సెక్టర్ స్కేల్ 2కి స్పెషలిస్ట్ ఆఫీసర్స్కి కూడా సేమ్ అండ్ ఇక్కడ మీకు వెరీ క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా మెన్షన్ చేశారు సర్టిఫికేట్ అనేది C++ జావా ఇట్లాంటి వాటిల్లో సర్టిఫికేట్స్ ఉండాలి అండ్ బ్యాచులర్స్ డిగ్రీతో పాటు మీకు చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి కనుక అయితే సర్టిఫికేట్ అనేది ఉండాలి రెలవెంట్గా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది మెన్షన్ చేశారు ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్స్ సో లా ఆఫీసర్ కానీ ట్రెజరీ మేనేజర్ కానీ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ సో ఇక్కడ కొన్నిటికి 1 ఇయర్ మెన్షన్ చేశారు కొన్నిటికి 2 ఇయర్స్ అనేది కూడా మెన్షన్ చేశారు సో ఆఫీసర్ స్కేల్ 2 సీనియర్ మేనేజర్కి కూడా అంతే సీనియర్ మేనేజర్కి అయితే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ సో మీరు కనుక ఆల్రెడీ పర్టికులర్గా మీరు ఆ సెక్టర్లో వర్క్ చేస్తున్నారు అప్లై చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ ఫర్దర్ ప్రొసీడ్ టు అప్లై లేదు ఫ్రెషర్స్ మేము అంటే మీరు ఫస్ట్ మెన్షన్ చేసిన ఆఫీస్ అసిస్టెంట్ అండ్ స్కేల్ 1 పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఏదైతే మీ సర్టిఫికేట్ పెడుతున్నారో అది ఖచ్చితంగా యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ నుంచి రికగ్నైజ్డ్ అయ్యున్న సర్టిఫికేట్సే మీరు పెట్టాలి అండ్ ప్రాపర్ డాక్యుమెంట్ అనేది మీకు రిజల్ట్స్ 27th of June 2022 లోపే మీకు వచ్చేసి ఉండాలి సర్టిఫికేట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అనేది యూనివర్సిటీ నుంచి ఆర్ గవర్నమెంట్ నుంచి మీకు ఐడి ప్రూఫ్స్ రావాలన్నా కానీ 27th 6th 2022 ఇస్ ద లాస్ట్ డేట్ సో అప్లికేషన్ ఫీజ్ ఆర్ ఇంటిమేషన్ చార్జెస్ అనేది మీకు డేట్స్ ఇచ్చారు పేమెంట్కి
7th of June 2022 నుంచి 27th of June 2022 వరకు మీకు టైం ఇచ్చారు టు పే యువర్ ఫీస్. అండ్ ఈ ఫీస్ మీకు డిఫరెంట్ కేటగిరీస్కి డిఫరెంట్ ఫీ పేమెంట్ అనేది ఉంటుంది. ఆల్సో డిఫరెంట్ పోస్టులు కూడా మీకు సపరేట్గా ఉంటుంది. సో ఫర్ ఆఫీసర్స్ స్కేల్ 1, 2, 3కి 175 rupees ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ కనుక ఉంటే 850. ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి కనుక అప్లై చేస్తుంటే మీకు ఇక్కడ 175 rupees మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి అండ్ ₹850 ఫర్ ఆల్ ది అదర్ క్యాండిడేట్స్. సో ఈ పర్టిక్యులర్ ఫీజ్ అనేది మీరు ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. అండ్ ఆన్లైన్లో పే చేసిన తర్వాత మీకు ఈ రిసీట్ అనేది జనరేట్ అవుతుంది. అది మీరు ఖచ్చితంగా ప్రింట్ చేసుకుని పెట్టుకోండి, ఫర్దర్ రెఫరెన్సెస్కి మీకు యూజ్ అవుతుంది. సో ఆన్లైన్ ఫీజ్ పే చేసిన తర్వాత మీకు ఏదైతే రిసీప్ట్స్ ఉంటాయో అండ్ అప్లికేషన్ ఫామ్ ఉంటుందో అది మీరు ఖచ్చితంగా ప్రింట్ చేసుకుని మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైతే మీరు ఫైల్ చేస్తారో దాంట్లో మీరు అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది. అండ్ క్యాండిడేట్స్ ప్లీజ్ నోట్ దాట్ ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మీకు ఇన్ డెప్త్గా మీకు తెలుసుకోవాలి అనుకుంటే సెపరేట్ వీడియో అనేది చేస్తాము. సో ఆ పర్టికులర్ వీడియోలో మీకు వెరీ క్లియర్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, మార్కింగ్ స్కీమ్, అసలు ఏ విధంగా మార్క్ చేస్తారు, ఏ సెక్షన్స్ ఉంటాయి పర్టికులర్ ఎగ్జామ్లో అండ్ ఏ సెక్షన్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఇదంతా ఇన్ డీటెయిల్డ్గా మీకు తెలుస్తుంది ఇన్ అ సపరేట్ వీడియో. సో స్టే ట్యూన్డ్. సో ఇక్కడ మీకు అంత ఫర్ ఆల్ ద డిఫరెంట్ సెక్షన్స్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఎంత ఉంటుంది అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఎగ్జామ్ ఏ పర్టికులర్ లాంగ్వేజెస్లో ఉంటుందో అనేది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆ వీడియోకి మీరు ఖచ్చితంగా మీరు చూడాలి మీకు ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే. అండ్ వర్జన్ ఆఫ్ ద టెస్ట్ మీకు ఆంధ్రప్రదేశ్ కనుక అయితే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు అనేది మెన్షన్ చేశారు. సో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చాయిస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీకు తెలంగాణ అయినా కానీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు అండ్ ఉర్దూ అనేది యాడ్ అవుతుంది. నెక్స్ట్ సింగిల్ లెవెల్ ఎగ్జామినేషన్కి మీకు ఇవ్వాల్సిన ఇక్కడ ఎగ్జామినేషన్ క్రైటీరియా అనేది మెన్షన్ చేశారు. సో ఇదంతా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆర్ ద మార్కింగ్ స్కీమ్ అండ్ మీకు రాంగ్ ఆన్సర్స్కి ఎంత డిడక్షన్ ఉంటుంది అన్న డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇది మీకు సపరేట్గా వీడియో చేస్తారు. సో ప్లీజ్ వెయిట్. అండ్ నెక్స్ట్ కట్ ఆఫ్ స్కోర్స్. కట్ ఆఫ్ స్కోర్స్ అనేది కూడా మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్లోనే ఇంక్లూడ్ చేస్తారు. మనం నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్కి వెళ్ళిపోతాము. ఎగ్జామినేషన్ సెంటర్స్. ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ మీకు ఆన్సెక్షర్ 2లో అంటే ఇదే నోటిఫికేషన్లో ఆక్సెంచర్ 2లో మీకు మెన్షన్ చేస్తారు. అండ్ మీకు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఉండదు. మీరు రిక్వెస్ట్ చేసినా కానీ చేంజ్ చేయరు. కానీ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ చేంజ్ అయినా కానీ ఫ్రమ్ అన్ ఆథరైజ్ పర్స్పెక్టివ్ చేంజ్ అయినా కానీ లేకపోతే ఏమన్నా చేంజెస్ వచ్చినా కానీ ఇన్ఫర్మేషన్ అనేది క్యాండిడేట్స్కి రీచ్ అవుతుంది. అండ్ అలాట్మెంట్ అనేది ఏదైతే మీరు ఆప్ట్ చేస్తారో ప్రయారిటీ బేసిస్ని బట్టి అక్కడే మీకు సెంటర్స్ వస్తాయి. ఒకసారి మీరు ఆప్ట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కాదు అది అని చేంజ్ చేసుకోవడానికి ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ హౌ టు అప్లై. సో మీరు కనుక అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ కానీ అండ్ ఆల్సో మీరు పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ కానీ ఏదన్నా కానీ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకోవాలన్నా కానీ ఏదో ఒకటి మీరు అప్లై చేసుకోవాలి. సపరేట్గా మీరు ఈచ్ పోస్ట్కి ఫీజ్ పే చేయాలి అండ్ ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసే ముందు మీ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది మీకు రెడీగా స్కాన్ చేసి పెట్టుకున్నారా లేదా అనేది క్రాస్ చెక్ చేసుకుని పేసుకోవాలి. లేదు అంటే ముందు అది చేసేసుకున్న తర్వాతే అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వండి. బికాస్ లాస్ట్ మినిట్ మీరు మళ్ళీ అన్ని స్కాన్ చేసుకుని పెట్టుకుంటే డిలే అవుతుంది కాబట్టి. సో ఫోటోగ్రాఫ్ 4.5x3.5 సెంటీమీటర్స్ ఉండాలి. సో నెక్స్ట్ సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఇంగ్లీష్లో ఉంటుంది. అది ఏం రాయాలి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఐ, ఇక్కడ మీ నేమ్ ఉంటుంది. సో ఈ నేమ్ దెన్ ఈ 2 లైన్స్ అనేది మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఇంగ్లీష్లోనే రాయాలి. ఆ తర్వాత మీరు ఫీజ్ పేమెంట్ చేసి దెన్ యూ ఫైనలీ సబ్మిట్ చేసే ముందు స్పెల్లింగ్స్ అండ్ మీరు కరెక్ట్గా డేట్స్ వేసారా లేదా అనేది చూసుకోండి. ఆల్సో ఖచ్చితంగా వ్యాలిడ్ ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వడం మర్చిపోవద్దు, ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్. ఎందుకంటే ఫర్దర్గా కన్ఫర్మేషన్స్ రెఫరెన్సెస్కి కావాలన్నా కానీ మీకు ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి. మీరు ఫీజ్ పేమెంట్ మాత్రం 7th జూన్ నుంచి 27th జూన్ వరకే, అది కూడా ఆన్లైన్ ద్వారానే పే చేయాలి. ఫీజ్ డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేశారు, ఇది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళే మీరు అప్లై చేయాలి.
క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అనేది ఉంటుంది. రిజిస్టర్ అయిపోతారు కదా సిఆర్పిలో, ఆ తర్వాత మీరు క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అండ్ దెన్ మీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. వన్ టైం న్యూ రిజిస్ట్రేషన్కి కనుక వెళ్తే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాతే మీరు మీ పాస్వర్డ్ అన్ని జనరేట్ అవుతాయి. ఆ తర్వాత మీరు అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వాలి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రెలవెంట్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత ఫీజ్ పే చేసిన తర్వాత యూ ఫైనలీ సబ్మిట్. సో ఈ ప్రాసెస్, ఈ 4 to 5 steps ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మీరు ఖచ్చితంగా మీరు ఇన్స్ట్రక్షన్స్ని క్లియర్గా చదవండి అప్లై చేసే ముందు. అండ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందా లేదా అన్న కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాతే అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వండి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవ్వకుండా అప్లికేషన్కి ప్రొసీడ్ అవ్వద్దు. ఫర్దర్గా అది అప్లికేషన్ కన్సిడర్ చేయరు, యాక్సెప్టెన్స్ అనేది ఉండదు కాబట్టి. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ కూడా అంతే. మీకు స్టెప్ బై స్టెప్ కనుక మీరు ప్రొసీడ్ అవుతూ ఉంటే అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. సో ప్రింట్అవుట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ రిసీట్ని, ఇది ఆల్రెడీ మెన్షన్ చేశాను నేను. అండ్ నెక్స్ట్ సెక్షన్, మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఏదైతే జనరేట్ అవుతుందో మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. సో ఈమెయిల్ ఐడి అందుకే వ్యాలిడ్ అండ్ యాక్టివ్ ఉన్నది ఇవ్వాలి. ఆల్సో మీ ఫోన్ నెంబర్ కూడా. సో లాస్ట్ సెక్షన్కి వచ్చేసాము, జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి బేసిక్గా ఏం ప్రోటోకాల్స్ మీరు ఫాలో అవ్వాలి అండ్ ఎలాంటి మీరు నెసెసరీస్ అనేది మీరు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అనేది మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఎలాంటి క్రైటీరియాస్ తీసుకోవాలి అండ్ మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీరు నీట్గా స్కాన్ చేశారా డాక్యుమెంట్స్ని అనేది చూసుకోవాలి. క్లియర్గా లేకపోతే మాత్రం ఆ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయరు. అండ్ ఆల్సో మీరు రెలవెంట్ ఐడి ప్రూఫ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆథరైజ్ ఉన్నాయా లేవా అని క్రాస్ చెక్ చేసుకోండి. ఆల్సో టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. ఏమైనా క్వేరీస్ ఏమైనా ఉన్నా కానీ మీకు లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసారు కాబట్టి మీ క్వేరీస్ ఆర్ మీకు ఏమైనా కంప్లైంట్స్ రేజ్ చేయాలన్నా కానీ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో స్క్రైబ్ అరేంజ్డ్ బై ద క్యాండిడేట్, మీరు ఖచ్చితంగా షుడ్ నాట్ బి ద క్యాండిడేట్ ఫర్ ది ఎగ్జామ్. అంటే క్యాండిడేట్ ఎగ్జామినేషన్ పర్సన్ అయ్యి ఉండకూడదు, సపరేట్ వేరే పర్సన్ అయ్యి ఉండాలి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు ఇస్తేనే ఆ స్క్రైబ్ని అలాట్ చేస్తారు, లేకపోతే మళ్ళీ అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఏ పర్టికులర్ స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉన్నా కానీ మీ ఒరిజినల్ ఐడీస్ అండ్ రెలవెంట్ డాక్యుమెంట్స్ని క్యారీ చేయటం మర్చిపోవద్దు. ఆల్సో మీకు ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన కాల్ లెటర్స్ ఆర్ ఆఫర్ లెటర్స్ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు ఖచ్చితంగా మీరు తీసుకుని వెళ్ళాలి. అండ్ ఎట్లాంటి రిక్వెస్ట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ద సెంటర్స్ అనేది ఉండదు, ఎందుకంటే మీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి టు చెక్ యువర్ సెంటర్స్. సో చూస్ చేసుకునే సెంటర్స్ మీకే ఉంటుంది కాబట్టి ఆ ప్రయారిటైజ్ బేసిన్ ప్రకారంగా మీకు ఫస్ట్ కానీ చూస్ చేసుకోండి. అండ్ ఆల్సో అదర్ అటెంప్ట్స్ లైక్ గాగుల్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు. బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మెన్షన్ చేశారు. మీరు కనుక అప్లై చేసేసి ఇంక ఎగ్జామ్కి వెళ్తున్నాం అన్నప్పుడు ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒక్కసారి గ్లాన్స్ చేసుకోండి, ఒక్కసారి చూసుకోండి. ఆ తర్వాత మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళచ్చు. మిస్కండక్ట్ ఆర్ కన్వాసింగ్ ఆర్ డాక్యుమెంట్స్ డ్యూప్లికేషన్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఇల్లీగల్గా మీరు ఫర్దర్గా ఏ ప్రొసీడింగ్స్ ఉన్నా క్యాండిడేట్స్ని ఇమ్మీడియట్గా రిజెక్ట్ చేస్తారు. సో డిబార్ అయిపోతారు. సో అవి చూసుకోకుండా ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై. అండ్ మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి. ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాతే ప్లీజ్ ప్రొసీడ్. అండ్ ఇక్కడ మీకు సపరేట్గా ప్రిలిమ్స్లో ఏం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, మెయిన్స్ అప్పుడు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి అనేది ఎగ్జామినేషన్ వైజ్ అనేది కూడా ఇచ్చారు. సో ఇక్కడ మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అప్పుడు మీకు కాల్ లెటర్స్ వస్తాయి, అది మీరు ప్రింట్ చేసుకుని పెట్టుకోవాలి. దాంతోపాటు ఐడి ప్రూఫ్స్ ఉంటుంది. ఆ తర్వాత మీకు అడిషనల్గా ఒక ఫోటోగ్రాఫ్ కూడా తీసుకుని వెళ్ళాలి అండ్ ఒక ఫోటోగ్రాఫ్ ఏమో కాల్ లెటర్ మీద మీరు పేస్ట్ చేసుకుని వెళ్ళాలి. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా అదేవిధంగా. ఇంకా నెక్స్ట్ అడిషనల్గా మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ అనేది మీకు మీ కాల్ లెటర్స్లో ఉంటే అవి కూడా మీరు క్రాస్ చెక్ చేసుకుని ఫాలో అవ్వాలి. సో నెక్స్ట్ వన్ అనౌన్స్మెంట్స్ అనేది మాత్రం ఖచ్చితంగా మీకు ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ www.ibps.in దాంట్లో మీకు రిలీజ్ చేస్తారు. సో లాస్ట్లీ మనం టెంటేటివ్గా అసలు వాళ్ళు మనకి ఇచ్చిన టెంటేటివ్ స్కెడ్యూల్ ఏంటి అనేది క్విక్గా తెలుసుకుందాము. సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఏమేమి డేట్స్లో మీకు ప్రిపేర్ అయ్యి ఉండాలి అని. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 7th of June నుంచి 27th of June వరకు ఇచ్చారు. పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ కూడా అంతే. అండ్ మీ కాల్ అడ్రస్ ఫర్ ప్రిలిమ్స్ ట్రైనింగ్ మీకు 9th of July 2022కి మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ మాత్రం 18th of July నుంచి 23rd of July మధ్యలో జరుగుతుంది. మీ కాల్ లెటర్స్ ఫర్ ప్రిలిమినరీస్ జులై ఆర్ ఆగస్ట్
మంత్స్ లో టెంటేటివ్ గా స్కెడ్యూల్ చేశారు. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మాత్రం ఆగస్ట్ 2022 కి జరుగుతుంది. రిజల్ట్స్ ఫర్ ది ప్రిలిమ్స్ మీకు సెప్టెంబర్ లో రిలీజ్ అవుతుంది. అదే సెప్టెంబర్ లో మీకు మెయిన్స్ ఆర్ సింగిల్ ఎగ్జామినేషన్ కి కాల్ లెటర్స్ రిలీజ్ చేస్తారు. అండ్ సెప్టెంబర్ అక్టోబర్ టైంలో మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ మెయిన్స్ ఆర్ సింగిల్ ఎగ్జామినేషన్ అనేది కూడా జరుగుతుంది. అక్టోబర్ నవంబర్ ఆ టైంలో మీకు రిజల్ట్స్ అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇంటర్వ్యూ కనుక ఉంటే ఆ పర్టికులర్ ఇంటర్వ్యూకి కాల్ లెటర్స్ కూడా రిలీజ్ చేస్తారు. అండ్ 2023కి జనవరి 2023కి ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది అన్ని పోస్టులకి ఒకేసారి జరుగుతుంది. డేట్స్ అనేది మెన్షన్ చేయలేదు, జస్ట్ మంత్స్ అనేది మెన్షన్ చేశారు. అండ్ ఏ పర్టికులర్ మిడిల్ మెన్ ఏజెన్సీస్ మాత్రం కాంటాక్ట్ అవ్వద్దు, ఆర్ ఎవరినో వచ్చి ప్రొసీడ్ చేస్తున్నా కానీ ప్లీజ్ డోంట్ ప్రొసీడ్. ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారానే మీకు అంత ప్రొసీజర్ జరుగుతుంది కాబట్టి ఓన్లీ ఆన్లైన్ ద్వారానే మీరు ప్రొసీడ్ అవ్వండి. సో దిస్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. ఇంకా మీకు ఫర్దర్గా టెంటేటివ్ స్కెడ్యూల్స్ ఫర్ వేకెన్సీస్ అంటే మీకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది బ్యాంక్ వైజ్ ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్ కనుక చూస్తే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో ఎస్సీ వాళ్ళకి 3 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, జనరల్ వాళ్ళకి 9. సో టోటల్ 21 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూడీలో ఓసీ వాళ్ళకి 1 అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి 3. సో ఈ విధంగా మీకు ప్రతి బ్యాంక్కి కేటగిరీ వైజ్ అనేది మెన్షన్ చేశారు. ఒకవేళ మీరు ఇది ఓన్గా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి జస్ట్ ఐడియా కోసం అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాము. మళ్ళీ మీరు ఏమైనా చదువుకోవాలి ఆర్ మీకు మళ్ళీ డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే లింక్ని యాక్సెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దు ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్ యూ.